సూర్యభగవానుడు. ఈయన లేకపోతే ప్రపంచానికే పుట్టగతులులేవు. ప్రపంచవ్యాప్తంగా సూర్యదేవుడికి ఎన్నో మందిరాలను భక్తులు నిర్మించారు. అటువంటి దేవాలయాల్లో అత్యంత ప్రసిద్ధిగాంచింది కోణార్క్ సూర్యదేవాలయం. పూరీ జగన్నాథ్ దేవాలయం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం నిర్మింపబడింది. ఇక్కడి విశేషం ఏంటంటే, ఈ ఆలయం సూర్యుడి రథం ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయాన్ని యూనిసెఫ్ ప్రపంచ వారసత్వ సంపదగా, అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించి రక్షిస్తోంది. పూర్వంలో శాపగ్రస్తుడై కుష్టిరోగంతో బాధపడుతున్న శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న చంద్రభాగ తీర్థంలో కూర్చుని సూర్యుణ్ణి స్మరిస్తూ తపస్సు చేశాడు. ఆ సమయంలో అతనికి సూర్యభగవానుడు విగ్రహం లభించింది. దాన్ని సాంబుడు ఈ కోణార్క్ ఆలయం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించాడు. అయితే ఆ విగ్రహం ఇప్పుడు ఆ ఆలయంలో లేదు. అది ఏమైంది అనే విషయం ఇప్పటికీ అంతుచిక్కనిదే. గంగవంశానికి చెందిన నరసింహుడు ఈ ఆలయ నిర్మాణకర్త. దాదాపు 1200 మంది శిల్పులు 12 ఏళ్లు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు. రథం ఆకారంలో ఉన్న ఆలయానికి ఇరువైపులా 12 జతల చక్రాలు చెక్కబడి మనకి కనిపిస్తాయి. అలాగే 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తున్నట్టు చెక్కబడి ఉంటాయి. ఈ చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా ఖచ్చితమైన సమయాన్ని చెప్పగలగడం ఇక్కడి విశేషం. అద్భుతమైన శిల్పకళకు, ఆధునిక సాంకేతికతకు అద్దం పట్టే కోణార్క్ దేవాలయాన్ని ఒక్కసారైనా సందర్శించి ఆ సూర్యభగవానుని ఆశీస్సులు అందుకోవాల్సిందే. ఇలాంటి మరిన్ని భక్తిపరమైన విశేషాల కోసం వెంటనే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.